అధికారులు గత 30 నెలలుగా సచివాలయ అద్దెను 100,000 రూపాయలు చెల్లించుకోపోవడంతో ఇంటి యజమాని సచివాలయానికి తాళం వేసిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలో చోటు చేసుకుంది. గతంలో ఇంటి యజమాని అద్దెను అడగగా గతంలో వైసీపీ నాయకులు మధ్యస్థం ఉండి తాము చెల్లిస్తామంటూ చెప్పి సచివాలయాన్ని కొనసాగించారు. అయితే తిరిగి ఇంటి యజమాని ఇప్పుడు అద్దె చెల్లిస్తామని హామీఇచ్చిన వైసీపీ నాయకులను అడగగా వైసీపీ ఓడిపోవడంతో తమకు సంబంధం లేదంటూ చేతులెత్తేశారు. దీంతో గత వారం రోజులుగా సచివాలయం సిబ్బంది విధులకు సైతం హాజరు కావడం లేదు. దీంతో సమస్యలపై సచివాలయానికి వచ్చే గ్రామస్తులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. అంతేకాకుండా సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పాల కేంద్రం నిర్మాణాలను కేవలం బేస్మఠం వరకు వేసి వైసీపీ కాంట్రాక్టర్లు వదిలేశారు. వీటి నిర్మాణాల కోసం ఇచ్చిన సుమారు 3,000 బస్తాల సిమెంటు, స్టీల్ను వైసీపీ నాయకులు అమ్ముకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం విచారణ జరిపి సిమెంటు బస్తాలు, స్టీల్ను అమ్ముకున్న వైసీపీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2019 నుంచి వైసీపీ పరిపాలనలో ఈరోజు ఈ పంచాయతీ బిల్డింగ్ కానీ ఆ స్కూల్ బిల్డింగ్ కానీ పడగొట్టడం జరిగింది. కానీ వారు కనీసం బేస్ మఠాలు కూడా సరిగా నోచుకునే పరిస్థితి వాసి గ్రామంలో ఉన్నది. దీనికి సంబంధించిన ఈరోజు మీ ఈ ప్రశ్నలు నేను తెలియజేయడం ఏమనగా ఈరోజు సచివాలయం కూడా వాళ్ళు తాళాలేసి సచివాలయం వాళ్ళకి రెంట్ కట్టకుండా ఈరోజు వచ్చిన ప్రభుత్వాలు రెంట్ కట్టి సచివాలయం ఓపెన్ చేసే విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాన్ని ఎంతవరకు సభపని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. మరి ఎప్పటి నుంచో 2019 నుంచి కట్టాల్సిన రెంట్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అది తెలుగుదేశం నాయకులు ఏ విధంగా కడతారని మేము అడుగుతున్నాము. మరి ఈరోజు సచివాలయం కానీ పాల బిల్డింగ్ కానీ ఇవన్నీ డబ్బులు తీసుకుని వచ్చి కనీసం వాడి దానికి సంబంధించిన మెటీరియల్ కానీ సిమెంట్ కానీ అమ్ముకోవడం జరిగింది. అది ఎంతవరకు మేము సాగుమని అడుగుతున్నాము. దాని గురించి ఒక ఎన్క్వైరీ కూడా మేము పెట్టి ఉన్నాము. దాన్ని తొందరలో ప్రభుత్వం ద్వారా దాన్ని పూర్తిగా వివరాలు సేకరించి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఈ వాసిలి గ్రామంలో అదే కాకుండా చాలా పంచాయతీ కూడా చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే పంచాయతీలో కనీసం లైట్లు ఆ రోజు మేము వేసినవి తప్ప ఈరోజు ఒక లైట్ వేసిన పరిస్థితి లేదు, ఒక మురికి కాలువ తోయిన పరిస్థితి లేదు. కనీసం ఆ సర్పంచి గ్రామంలోకి వచ్చి ఏ విధంగా ఉందని చూసిన పరిస్థితి కూడా లేని పరిస్థితి. అందుకనే గ్రామంలో అందరూ కూడా ప్రజలు కూడా అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఆ రోజు 2019 నుంచి 2024 గవర్నమెంట్కి. అందుకే అంత టీడీపీకి అంత మెజార్టీ రావడం కూడా జరిగింది ఈ గ్రామంలో. చెప్పండి. దాదాపు గవర్నమెంటు పోయిన తెలుగు వైసీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత ఆ సచివాలయం స్థలాలు వేయడం జరిగింది. ఆ నాయకులు అది వేసిన తర్వాత అడగడం కూడా మేమందరం కూడా అడగడం జరిగింది. కానీ కనీసం వాళ్ళు ఏమంటారంటే మా రెంట్ కట్టండి, అప్పటి నుంచి 2019 నుంచి 2024 వరకు మా రెంట్ కట్టండి, మేము తాళాలు తీస్తామని ఆ ఇంటికల ఓనర్ చెప్తున్నాడు. కానీ మేము ఆ రోజు విఆర్ఓని కానీ పంచాయతీ సెక్రటరీని కానీ అడగడం జరిగింది. వాళ్ళు మేము తీపిస్తాము అని చెప్తున్నారు కానీ ఇంకా తీపిలేదు. కానీ అది ఉండే స్కూల్ పిల్లకాయలు కానీ వాళ్ళకి సర్టిఫికేట్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కూడా మేము అడగడం జరిగింది. రేపు మంగళవారం రోజు కంపెనీ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ గవర్నమెంట్ బిల్డింగ్ ఒకటి ఉంది, దాంట్లో పెట్టి మేము చేస్తామని చెప్పినారు. దాన్ని విఆర్ఓ కానీ సెక్రటరీ కానీ మేము తెలియజేసుకుంటామని చెప్తున్నారు. అవసరం సకాలం నుంచి ఏ అభివృద్ధి అయితే జరగలేదు. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి జరిగినా కూడా వాళ్ళు ఏమంటే ఆడ ఇబ్బంది అనుకో, ఇగో రేపు రా ఎల్లుండ్రా అనేటట్టు సహకరిస్తామన్నారు. దానివల్ల అభివృద్ధి అంటూ ఏం జరగలేదు. వాళ్ళుగా బళ్ళే బాగలు కొట్టారు, తెగదోళాలు అమ్ముకున్నారు. దాని ఆడ కూడా బేస్ మఠాలు వేశారు, కానీ ఇంకా ఆడ నుంచి అభివృద్ధి అంటూ ఏం జరగలేదు. సచివాలయం చేశారు, సచివాలయంలో సిమెంటు అన్ని కమ్ములు వచ్చారు, కానీ ఎవరు ఏదో తీసుకోరు. అప్పుడున్నోళ్ళు బయట వాళ్ళు తీసుకెళ్తుండ్రు, చేస్తాను అది అని చెప్పినట్టుగా చెప్తున్నాను అని చెప్పారు. కానీ వాళ్ళు తీసుకెళ్తున్నా కానీ ఈయనకి ఒక ఫోన్ చేసేది కంకరపాటి కంకర, సోపాటికి సుభ, సిమెంట్ పాటికి సిమెంటు అన్నీ తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళని అడిగితే తీసుకెళ్ళమన్నా నేను అన్నట్టుగా చెప్పి అట్టే చేశారు. కానీ అభివృద్ధి అనేది ఇప్పటికి ఆడ బళ్ళు పగలగొట్టారు, ఈడ పంచాయతీరాజ్ శాఖ పగలగొట్టారు, బాగుంది.
బ్రహ్మాండంగా ఆడ కిటికీలు అవి కూడా చాలా ఉన్నాయి వస్తువులు, అవన్నీ బయట వాళ్ళకి అమ్ముకున్నారు. ప్లస్ ఏడు అంతా సిమెంటు సోవా కంకర అన్నీ అమ్ముకున్నారు బ్రహ్మాండంగా. అభివృద్ధి అంటూ ఏం లేదు. ఊళ్ళో ప్రజల్ని ప్రతి ఒక్కరిని కనుక్కొని ఏ విధంగా న్యాయం ఉంటే ఆ విధంగా చేయండి. సచివాలయం వారం నుంచి స్థలాలు వేశారు, వాళ్ళకి 10 రూపాయలు దాకా బాకీ ఉందంట, అందువల్ల మేము వేసామని చెప్పారు. వాళ్ళు ఏమో అందరూ వచ్చి ఆడ అగ్రికల్చర్ ఆఫీస్ కాడ కూర్చొని ఆడనే జరుగుతూ ఉన్నారు, మేము ఏడాది చేసుకుని ఏమైనా చేస్తాం అనే టైప్లో. కానీ వాళ్ళు అమౌంట్ కట్టి వాళ్ళు తాళాలు ఇస్తా ఉంటారు. సచివాలయం అంటే పూర్తిగా చేయాలి, అది ప్రభుత్వం ఏదైనా ఒకటే మంచి అనేది చేయాల సక్రంగా. ప్రజలకు ఇబ్బంది. ఇప్పుడు సచివాలయంలో తాళాలు వేశారు, అభివృద్ధి అంటూ ఏం లేదు. ఇప్పుడు అదిగో వారం నుంచి 2 వారాల నుంచి ఆ వాళ్ళు అన్ని పగిలిపోయి ఉన్నాయి. ఈదు రేట్లు లేవు. చవిటి కాలంలో అనేది అసలు వాసన పట్టిపోయి ఉంది. ఎక్కడ పెట్టినా కూడా ఎవరు పెట్టినా కూడా ఈ విధంగా ఏంది ఇది, ప్రభుత్వం మారింది కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఇట్లా చేయలేదు అది అనే టైప్లో మాట్లాడుతున్నారు. మీరు ఊళ్ళో ప్రజల్ని అందరినీ ఎంక్వైరీ చేసి కనుక్కొని ఇంతకుముందు అభివృద్ధి ఎలా ఉన్నదో, ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉందో, ఇంతకుముందు రోజు మార్చి రోజు నీళ్లు కొళాయి నీళ్లు వచ్చాయి, ఇప్పుడు 3 రోజులకు కూడా రావడం లే, 1 వారం రోజులకు కూడా రావట్లే. వాళ్ళు పోయినాను ఆడ కరెంటు పైపులు పగలగొట్టేనో లేకపోతే ఇంకో దగ్గర కరెంటు లేదేనో ఈ టైప్లో చేస్తున్నారు. మీరు ఎంక్వైరీ చేసి దాన్ని పక్కా తెలుసుకొని ప్రజలకు అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేయాలా. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకుని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసున్న మహారాజు సీనియర్ రాజకీయ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్. కత్తి పెంచలయ్య టీడీపీ నాయకులు. ఉదయగిరి రవి అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు.